ప్రేమ విషయంలో లేకపోతే పోదని సిద్ధాంతం ముసలుడు అంటారు. కానీ దేవుడు మనల్ని త్రోసి వసే దేవుడు కాదు, ఆయన దూరం పెట్టే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని ఏం తెచ్చుకోండమ్మా, ఎక్కడన్నా అని మందిరానికి వెళ్ళండి, ఆదివారం రోజు సరేనా తప్పకుండా అనుకోండి. చదువుకున్నాడా తాత? చదువుకోనమ్మా, దేవుని మాట్లాడుతుంది చేసేది. ప్రభుని తెలుసుకో, యేసు ప్రభుని. దేవుని మాట్లాడుతాయమ్మా, చదువుకోండి. చదువు ఎవరికి రాదు, మనిషి ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. అలాగే మీకు చదువు రాదు, ఎవరికన్నా పోవాలి. ఏం చేస్తావు? ఇది కూడా నాయన, ఇది ఏంటి దేవుని మాట అన్నమాట, కొంత చదివి వినిపించిన ఆయన అంటే ఎవరో ఒకరు వినిపిస్తారన్నమాట. దిమ్మా తీసుకోండి, ఇవి మనవడు మనవరాలు. బిజీ ఉన్నట్టున్నారమ్మా అంతా. మన మోక్షము పరలోకాన్ని చూపిస్తున్నాము. ఈ లోకంలో మనం ఏది తీసుకుంటుకోలేము. బ్రతికినంత కాలమే, ఈ బ్రతికినంత కాలం మంచి మార్గంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. మేము కూడా ప్రభు నమ్ముకోకుందుకు అనేక విధాలుగా చెడు జీవితము జీవిస్తూ పాపంలో జీవించిన అన్నమాట. తాగి తిరిగి అట్లాంటి స్థితిలో ఉన్నాను. దేవుడు నన్ను నా చెడు జీవితాన్ని మార్చినాడు. ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం. కాబట్టి మన చనిపోయేలోపు మన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి, మన పాపాలు క్షమించబడాలి. ఈ లోకంలో మనము గొర్రెలు పొట్టేళ్ళు మేకలు ఏ వారికి ఇచ్చినా మన పాపాలు క్షమించబడవు. మన పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తురావు వారు రక్తం కార్చినారమ్మా. ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు. ఆయన నా కొరకు కొరదాబ్బులు ధరించాడు, రక్తం చెల్లించాడు, తిరిగి మూడవ దినం లేచాడని విశ్వసిస్తే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. ఒకటి మంచి మార్గంలో జీవించండి. ఆదివారం రోజు ఇక్కడ చెప్తుంటాయి కదమ్మా, విషయం పెద్దనా దేవుని మీద విశ్వాసం తగ్గకుండా ఒక్క దేవుని మాట్లాడుతుంది. మా పాపాలు మనం చనిపోతే కేవలం మట్టిలో కలిసిపోతాయి, కానీ ఆత్మ అనేది అలా కాదనమాట. మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్తున్నావు అనేది తెలుసుకోవాలమ్మా. ఒకటి చదివిస్తున్నాం, అది చదువుకోండి, తెలుసుకోండమ్మా. ఎన్నో ఎదురైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనెంచుకొని సువార్త సేవకై పరుగిడేదా. సువార్త యాత్రలో ఓపిక ఉన్నంత వరకు కాదు, నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత.
వెళ్ళగలిగినంత వరకు వెళదాం. వెళ్ళలేని చోటుకి కనీసం వెళ్ళే వారినైనా ప్రోత్సహించి పంపుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్త కొరకై హత సాక్షిగానే మరణించిన మేలు, క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం. క్రీస్తుక జీవించుదాం, క్రీస్తులో ఫలించుదాం, క్రీస్తును ప్రకటించుదాం.